హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వరలక్ష్మి వ్రతం విశిష్టత గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రవంతి గారు న్యూమరాలజిస్ట్ ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే లాస్య సో అందరి ఆడవాళ్ళకి అత్యంత ప్రీతి పాత్రమైన వ్రతం కానీ పూజ కానీ పండుగ కానీ ఏదైనా ఉందంటే వరలక్ష్మి వ్రతం సో దాని విశిష్టత గురించి ఒకసారి మా ప్రేక్షకులు చెప్పేస్తారు నాకు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పాలి విశిష్టత అంటే అమ్మవారి ఆజ్ఞగా భావిస్తున్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనేది అసలు మీకు ఏ వర్ణం వాళ్ళైనా కూడా కులానికి అతీ అతీతంగా చేసుకునే వ్రతం అనమాట ఇప్పుడు జనరల్గా మనం శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనుకోండి వీళ్ళే చేసుకుంటారు వాళ్ళే చేసుకుంటారు అని అంటారు కానీ వరలక్ష్మి వ్రతం అట్లా కాదు అందరూ చేసుకుంటే ఈ వారం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటారు అంటే సెకండ్ శుక్రవారం ఏదైతే మనకి అమావాస్య తర్వాత వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంగా పరిగణింపబడుతుంది అనమాట అయితే కొంతమంది ఆ రోజు కుదరదు అనుకున్న వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు మూడో వారం నాలుగో వారం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాదంటే కొంతమంది నేను చూసాను మొదటి శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నారు అయితే ఇందులో మనకి ప్రధానంగా మూడు రకాలు మనకు కనపడతాయి అందులో రెండు ఏంటంటే ఒకటి కలసం పెట్టుకుని చేసుకుంటారు ఒకటేమో అమ్మవారికి అలంకరణ ఉంటుంది మా ఇంట్లో అమ్మవారికి అలంకరణ ఉందనమాట అంటే అమ్మవారి కూర్చున్నట్టుగానే మనం బిందె మీద బిందె పెట్టి అమ్మవారి ఫేస్ అది పెట్టుకొని చీర అది కట్టి అమ్మవారికి టోటల్గా అసలు అమ్మవారు ఉన్నట్టుగా మనము నగలు అవి అన్ని అలంకరించుకోవచ్చు అనమాట అంటే ఈ వ్రతం అంతా కూడా అలంకరణకి అంటే అమ్మవారికి సేవ చేయడానికి అన్నట్టుగా ఉపయోగపడుతుంది మనకి అంటే మీరు కలసం అది కూడా ఇప్పుడు చక్కగా అలంకరించుకుంటున్నారు కదా సో అట్లా కలసాన్ని అల అలంకరించుకుంటారు కొంతమంది అయితే కలసం పెట్టుకుంటారో అమ్మవారిని అలంకరించుకుంటారు అనమాట అలా కూడా చేసుకోవాలి సో ఇప్పుడు చాలా మందికి అంటే ధర్మ సందేహం ఏంటంటే కలిసం కంపల్సరీ పెట్టాలా అండ్ కలసం ఎలా తయారు చేయాలో కలసం పెట్టాలి ఇప్పుడు మనకి ప్రధానంగా ముందు అలవాటు లేదనుకోండి కొత్తగా అలవాటు చేసుకోవద్దు ఎవరు కూడా ఓకే అంటే కలసం పెట్టుకో పెట్టుకునే అలవా అనువాయితీ లేదు కొంతమందికి ఇందాక చెప్పాను కదా ఓన్లీ ఫోటో పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా అనువా ఆనవాయితీ లేనప్పుడు ఏది కూడా మనం స్టార్ట్ చేయకూడదు అనమాట మన పెద్దవాళ్ళు చెప్తారు మనకి ఈ ఆన్వాయితీ ఉంది ఈ ఉంది అని కొంతమందికి అలంకరణ ఆన్వాయితీ ఉంటుంది ఇప్పుడు మాకులాగా కొంతమందికి ఓన్లీ కలసం మా అమ్మ వాళ్ళకి ఓన్లీ కలసమే ఆన్వాయితీ అట్లా ఆన్వాయితీ ఉన్నప్పుడు అదే కంటిన్యూ చేయడం మంచిది అనమాట కాకపోతే అమ్మవారికి మీకు ఇంకా ఏదైనా వి విశిష్టంగా ఏదైనా సేవ చేసుకోవాలి అంటే మంచి హారతి పళ్ళం లేకపోతే ముత్యాలు తీసుకొని వచ్చి ముత్యాలు వేసి పగడాలు వేసి ఆవిడ ఎందుకంటే సముద్ర జనని కదా సముద్రంలో దొరికేవన్నీ ఆవిడకి ఇష్టమైనవి సో అలాంటివి ఏమన్నా పెట్టి అలంకరించుకొని ఇవ్వడం అలా చేసుకోండి అమ్మవారికి సేవ అయ్యో కలసం పెట్టుకోలేకపోయానన్న బాధ వద్దు అమ్మవారిని మీకు ఖచ్చితంగా మీరు ఫోటో పెట్టుకున్నారనుకోండి చక్కగా నవ్వుతూ కనపడుతుంది అమ్మవారు అంతే కదా ఎదురు అమ్మవారు కూర్చున్నట్టే ఇంకా మీకు అట్లాగే మీకు ఇంకా వివరంగా చేసుకోవాలి కలిసం లేదు కదా అంటే చిట్టి గాజులు దొరుకుతాయి మనకి ఇంత చిన్న చిన్నగా ఉంటాయి గాజులు చిట్టి గాజులు అంటే మీకు ఇప్పుడు అన్ని యాప్స్లో కూడా దొరుకుతున్నాయి ఆ చిట్టి గాజులు మూడు రకాలు తెచ్చుకొని చక్కగా అష్టోత్తరం చేసుకోండి మూడుసార్లు అమ్మవారికి అట్లా మీరు మన ఇష్టం అన్నమాట ఒక్కొక్కటి చేస్తూ ఉంటే మన మనసే చెప్తూ ఉంటుంది ఇది చేయాలి అది చెయ్యాలి అని చెప్పి తామర గింజలతో మాల ఉంటుంది అందరికీ తెలిసిందే అది తామర గింజలు మాల తీసుకొచ్చి అమ్మవారికి ఫోటోగా వేయండి సో రోజు మనకి తామరపురంతో పూజ చేయడం అనేది ప్రతి శుక్రవారం మనకు దొరకచ్చు దొరకకపోవచ్చు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ తామర గింజలు మాల మీరు వేసారనుకోండి ప్రతి శుక్రవారం చక్కగా అమ్మవారికి తామర గింజలు మాల వేయచ్చు అనమాట ఓకే సో కలిసం ఉన్నవాళ్ళు ఎలా కలిసాన్ని తయారు చేసుకోవాలి కలిసం ఉన్నవాళ్ళు మీకు కలిసానికి తప్పకుండా బొట్లు పెట్టాలి మామిడి ఆకులు కంపల్సరీ తెచ్చుకోవాలి కొంతమందికి పూర్ణ కలిసం అని చెప్పి కొబ్బరికాయ మొత్తం పూర్ణంగా ఉన్నది తీసుకొని వస్తారు లేదు కొంతమంది ఏమో మామూలుగా మనం కొట్టేటప్పుడు కొంచెం పీచు ఉంటుంది కదా అలాంటి కొబ్బరికాయ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి బొట్టు చక్కగా పెట్టండి నిలువు బొట్టే కదా వెంకటేశ్వర స్వామికి నిలువు అన్నప్పుడు లక్ష్మీదేవికి కూడా నిలువు బొట్టే ఉంటుంది చక్కగా బొట్టు పెట్టి అలంకరించుకోవచ్చు బ్లౌజ్ పీస్ కంపల్సరీగా ఉండాలి గాజులు అనేది ఆ కలిసం మీద తప్పకుండా వేసి ఉంచాలి గాజులు కూడా కలర్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి ఏదైనా చూస్తే పవిత్రంగా అనిపించేది రెడ్ అండ్ గ్రీన్ అంతే కదా ఏదైనా చూసాం అనుకోండి మెరూన్ కలర్ గాజులు తీసుకురాకండి ఎందుకంటే మెరూన్ అంటే నాకు అనిపిస్తుంది రెడ్లో బ్లాక్ కలిపితేనే కదా మెరూన్ కలర్ వస్తుందని నేను పర్సనల్ గా ఫీల్ అవుతాను సో రెడ్ కలర్ ఏమన్నా రెడ్ గ్రీన్ ఎల్లో మీకు ఈ చిట్టి గాజుల్లో కూడా ప్రధానంగా ఈ మూడు కలర్స్ కనపడతాయి అన్నమాట సో కలసానికి ఎర్రటి గాజులు గ్రీన్ గాజులు అలంకరిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది అంటే ఆర్థికంగా అంత స్తోమత లేని వాళ్ళు తక్కువగా ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరిని పిలిచి వ్రతం చేసుకుంటూ ఉంటారు ముత్తైదుగులందరినీ పిలిచి అలా పిలవకుండా ఇంట్లోనే చేసుకోవచ్చా అని చాలామందికి ధర్మ సందేహాలు ఉంటాయి సో ఆర్థికంగా అంత స్తోమత లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి ఆర్థికంగా స్థోమత లేని వాళ్ళు నేను నా పర్సనల్గా చెప్తున్నాను మీకు ఈ సిక్స్ ఇయర్స్ నుంచి అమ్మవారికి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి కొంచెం మన ఖర్చులో ఏమన్నా ఉంటే కాస్త తగ్గించుకొని నేను నేను చేస్తూ వస్తున్నాను ప్రతి ఇయర్ నేను డెవలప్ అయ్యాను ఈ సిక్స్ ఇయర్స్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా కనపడింది నాకు సో అమ్మవారికి మీరు ఏదో ఇట్లా మూర యాభై రూపాయలు తీసుకొని వచ్చే పెట్టాలి అని అనుకోవద్దు మీకు ఓపిక ఉందనుకోండి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళండి ఇంకా ఎక్కువ పూలు వస్తాయి అవునా కదా బండి మీరు ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళండి ఇంకొంచెం పూలు ఎక్కువగా వస్తాయి మానసికంగా ఎంతో కల్మషం లేకుండా మనకి వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఇవన్నీ మాటలు మాట్లాడుకోవడం అనవసరం మనని ఎవరో ఏదో అన్నారు మనకి మనసు బాధ కలిగింది ఆ మాటను కూడా వదిలేసేయాలి కేవలం ఏకోన్ముఖంగా అమ్మవారి మీదే దృష్టి పెట్టి పూజ చేసుకుంటే పోనీ మీకు ఎప్పుడు కుదరలేదు అనుకోండి వరలక్ష్మి వ్రతం రోజు నాడు మాత్రమే చేయండి మీకు ఎవరిని పిలిచే ఇది లేదు అమ్మవారికి ఒక్కదానికి పుట్ట వాయినం ఇచ్చుకోండి చాలు మిగతా మీకు పక్కనే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఒక్క కిలో శనగలు కొనలేని వాళ్ళైతే ఎవ్వరు లేరు ఒక కిలోం పావు శనగలన్నా నానబెట్టి ఒక ఐదుగురికి వాయినం ఇచ్చుకుంటే చాలా మంచిది మీకు అరటి పండు కొనే సోమత లేదు కిస్మిస్లు కొనండి కిస్మిస్లు ఇచ్చినా పండు ఇచ్చినట్టే లెక్క సో మనం మనకి ఏంటంటే మనం ఎంత మనసు పెట్టి చేసాం అమ్మవారికి అనేది పూజ అనేది చాలా ముఖ్యం సో అది వాయనం అని అన్నారు కాబట్టి ముత్తైదులందరికీ ఇస్తున్నమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అంటారు సో ఆ మాట యొక్క విశిష్టత అండ్ వాయినంలో ఏమే ఉండాలి వాయినంలో ప్రధానంగా మీరు ఇస్తున్నమ్మా వాయినం అనుకుంటే కనుక అలా ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక ఎవరినైనా ఆ రోజు భోజనానికి పిలవాలి అంటే ముత్తైదుని ఎవరినైనా భోజనానికి పిలిచి ఆ భోజనం ఇచ్చేటప్పుడే వాయినం ఇచ్చుకొని మనం ఇస్తామన్నమాట ఇస్తున్నమ్మ వాయినం అంటే ఆవిడ పుచ్చుకుంటున్నట్టుంది కోరితిని వరం అంటే ఇస్తిన వరం అంటుంది నేను వచ్చిన వారు ఎవరు అంటే నేను వరలక్ష్మి దేవిని అంటుంది కోరితిని వరం అంటే ఇస్తిన వరం అంటుంది అట్లా ఎవరినైనా పిలుచుకొని ఆ ముతైదుగా పిలుచుకొని చేసుకోవాలంటే చేసుకోవచ్చు అయితే ఇప్పుడు చాలామంది పూజలు చేయడంలో అలవాటు పడిపోయి ఉన్నారు అంటే మీరు ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ చూస్తే కనుక అంతగా కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు అందరూ చేస్తున్నారు పూజలు మా ఇంట్లో కూడా మేము చేసుకుంటున్నామండి మీ ఇంటికి భోజనానికి రావడం కుదరదు అంటున్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారి గుళ్ళో ఒక టూ ఫిఫ్టీఓ త్రీ హండ్రెడో ఒక థౌజండ్ రూపీస్ మీ ఇష్టం కట్టేసేయండి అమ్మవారి కూడా భోజనం భోజనం పెడుతూ ఉంటారు ప్రతి శుక్రవారం అక్కడ కట్టేస్తే అమ్మవారికి చెందినట్టే అవుతుంది అనమాట భోజనం అండ్ ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి ఇష్టమైన నైవేద్యం అయితే పాయసాన్నం బాగా ఇష్టము చక్కెర పొంగల్ అని చేస్తాం మామూలుగా చక్కెర పొంగల్ కూడా చాలా ఇష్టం అలాగే మీకు అంటే పులిహోర కట్టు పొంగలి పెసరపప్పుతో మిరియాలు వేస్ట్ చేస్తారనమాట కట్టు పొంగలి కూడా చాలా ఇష్టం ప్రత్యేకంగా నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పున్నాను మిరపకాయ బజ్జీలంటే కూడా చాలా ఇష్టం చాలా ఇష్టం అవును ఎందుకంటే మిరపకాయ బజ్జీలు అనేది ఎవరికీ తెలియదు ఇది ఒక కొత్త విషయం చెప్పారు యాక్చువల్గా అమ్మవారికి మిరపకాయ బజ్జీలంటే ఇష్టం అని తర్వాత అయిపోయిన చాలామంది ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉంటారు అందరు ముతరు చాలా వరకు ఉపవాసం ఉంటారు ఎలా చేయాలి ఉపవాసం అంటే పళ్ళు పర పలహారాలు తీసుకోవచ్చా లేకపోతే పాలు మాత్రమే తాగొచ్చు ఉట్టి నీళ్లు మాత్రమే తాగి కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు ఉపవాసం అనేది కరెక్ట్గా ఎలా చేయాలి ఉపవాసం అయితే చాలా మంది శ్రావణ సోమవారం చేస్తారు శుక్రవారం చేయరు శుక్రవారం ఎందుకంటే అమ్మవారికి మనం పూజ చేస్తాము అమ్మవారికి నైవేద్యం పెడతాం నివేదన అంతా పెడతాం పెట్టిన తర్వాత ఎవరినైనా ముత్తైదుని పిలుచుకుంటే వాళ్ళకి భోజనం చేసిన తర్వాత మనం కూడా భోజనం చేస్తాం మా ఇంట్లో అయితే అలానే చేస్తారు ఉపవాసం మాత్రం శ్రావణ సోమవారం చేస్తారు ఆ రోజు శివుడికి అభిషేకం అది చేసుకొని పూజ చేసుకొని సాయంత్రము ఏడు ఏడున్నర తర్వాత స్టార్ని చూసి దండం పెట్టుకొని కనిపించినా కనిపించకపోయినా మళ్ళీ కనిపించలేదు నేను తినలేదనుకుండా కనిపించినా కనిపించకపోయినా దండం పెట్టుకొని మళ్ళీ దీపం అది వెలిగించుకొని మళ్ళీ అదే మనం వండుకున్నదే మహానివేదనగా స్వామికి చూపించి ఆ రోజు తింటారు ఉపవాసం జనరల్గా చేసేది సోమవారం శ్రావణ సోమవారం నాడు చేస్తారు మీకు శుక్రవారం అయితే అమ్మవారికి మహానివేదన పెట్టిన తర్వాత మనం తినకుండా ఉంటే ఎట్లా ప్రసాదం పొద్దున్నట్టే కదా లెక్క నాకైతే అనిపిస్తుంది ఆవిడకి పెట్టేసి ఆవిడేమన్నా మన ఇంటికి అలా కాదు కదా ఆవిడకి పెట్టిన తర్వాత అది ప్రసాదంగా మనం అందరం తీసుకుంటేనే మనకి పంచిది ఓకే సో అత్తి అంటే అమ్మవారికి ఇష్టమైన పూలు ఎటువంటి పూలతో మనం అలంకరించవచ్చు మందార పూలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి మీరు ఏదైనా కూడా సుగంధం వచ్చేది ఏదైనా కూడా ఇప్పుడు మందారం ఏంటంటే చాలా విశి మందార కుస్మప్రియ అని చెప్పి మనకి లలిత సహస్రనామంలోనే వచ్చేస్తుంది మీకు మల్లె పువ్వులు అంటే చాలా మంచిది అనమాట జాజి పువ్వులు మల్లె పువ్వులు తామర పువ్వు దొరికి ఒక్క తామర పువ్వు అన్న దొరుకుతుంది ఖచ్చితంగా ఒక్క తామర పువ్వు కంపల్సరీ పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అలా ఏవైనా కానీ సుగంధ ద్రవ్యాలతో కూడా మీకు మామూలుగా కుంకుమ పూజ చేసుకునేటప్పుడు కుంకం తీసుకొచ్చిన తర్వాత మనకు అందరికీ తయారు చేసుకోవడం కుదరకపోవచ్చు నేనైతే ఏం చేస్తాను అంటే కుంకుం తీసుకొచ్చి జవ్వాజి పౌడర్ దొరుకుతుంది కొంచెం జవ్వాజి పౌడర్ కూడా కలుపుతాను కుంకంలో సో ఆ కుంకుమార్చన చేసేటప్పుడు మంచి సుగంధం వస్తుందని మనకి మంచి వాసన సువాసన వస్తుంది అనమాట చాలా ఇష్టం అమ్మ వారికి అట్లా ఏదైనా కూడా సువాసన వచ్చేది ఏదైనా కూడా ఇష్టం అమ్మ వారికి మీకు అత్తర్ దొరుకుతుంది బయట అత్తర్లో వాటర్ వేసి కొంచెం పన్నీర్ జల్లడం అట్లాంటివి కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వరలక్ష్మి వ్రతం రోజు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ